Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తమకు మద్దతు ఇవ్వకుంటే కమ్మ సామాజిక వర్గానికి కాపు వార్నింగ్. తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. దీంతో ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారి ఓట్లు ఎటువైపు పడతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. టీడీపీ ఓట్లు కాంగ్రెస్కు పడతాయని ఆ పార్టీ భావిస్తూ ఉండగా తమకే ఎక్కువ మంది ఏపీ ఓటర్లు మొగ్గు చూపుతున్నారని బీఆర్ఎస్ అనుకుంటోంది. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయని కాంగ్రెస్ అంచనా వేసుకుంటే దానికి ఇక్కడ సమస్యలకు సంబంధం లేదని బీఆర్ఎస్ వంటి సుస్థిర ప్రభుత్వాన్నే ఏపీకి చెందిన అత్యధిక ఓటర్లు కోరుకుంటున్నారని ఆ పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అయితే కూకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కువ మంది ఏపీ నుంచి వచ్చిన వారే ఉంటారు. దీనిని హైదరాబాద్లోని మరో కోనసీమాని కూడా సరదాగా అంటుంటారు. అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు కాపు నేతలు కమ్మ నేతల మధ్య కోఆర్డినేషన్పై చర్చ జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఈసారి కాంగ్రెస్కు పడతాయన్న ప్రచారం ఎక్కువగా ఉంది. చంద్రబాబును అరెస్ట్ చేస్తే తమకు ఇక్కడ ఆందోళన చేసుకునేందుకు కూడా అనుమతించలేదన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోందంటున్నారు. కానీ కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన కూడా పోటీ చేస్తోంది. జనసేన నుంచి పోటీ చేసే ప్రేమ్ కుమార్కు కమ్మ సామాజిక వర్గం ఓట్లు పడతాయన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. అందులో అభ్యర్థనతో పాటు శృతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేసింది. చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు టీడీపీ సంక్షోభంలోకి వెళ్ళిపోయిన సందర్భంలో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్ళి పరామర్శించి బహిరంగంగా పొత్తున ప్రకటించారని గుర్తు చేశారు. దానివల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగిందన్నారు. ఇప్పుడు ప్రేమ్ కుమార్కు ఇక్కడ మద్దతు ఇస్తేనే ఏపీలో తమ మద్దతు ఉంటుందని కూడా ఆ కరపత్రంలో హెచ్చరించారు. కూకట్పల్లిలో జనసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కనీస మీ బాధ్యత అని గుర్తు చేశారు. కూకట్పల్లిలో మా అభ్యర్థి గెలుపే తమకు ముఖ్యమని అందుకు మీ సహకారం అవసరమని అభ్యర్థించారు. అలా కాకుంటే ఏపీలో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఓడించే శక్తి తమకు ఉందని కూడా ఆ కరపత్రంలో కాపు వెల్ఫేర్ కమిటీ హెచ్చరించింది. ఇక్కడ జనసేన అభ్యర్థి గెలుపునకు మీరు కృషి చేయకపోతే అది మీకే నష్టమని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మనమంతా కలిసి గెలవాలంటే ఇక్కడ మీ సహకారం అవసరమని కూడా పేర్కొంది. జనసేనకు కమ్మ సామాజిక వర్గం మద్దతు ఇచ్చేలా ఆ కుల పెద్దలు చర్యలు తీసుకోవాలంటూ కరపత్రంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కరపత్రం వైరల్గా మారింది. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలకు, జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముడిపెడుతూ వార్నింగ్లతో రూపొందించిన ఈ కరపత్రం కూకట్పల్లి నియోజకవర్గంలో కలకలం రేపుతోంది.